ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున తిరంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. మొన్నటి వరకు ఉద్యమ సమయంలో గాని తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందు గాని విమోచన దినం అంటూ ప్రగల్భాలు పలికి ఇది ముమ్మాటికి విమోచన దినమే అని చెప్పి నాడు మాట్లాడినటువంటి నేటి బీఆర్ఎస్ నేతలు ఈ రోజు నేడు ఇది సమైక్య దినం అని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం ఈ రోజు మొత్తం ఒక చరిత్రను నీరు గారుస్తున్న వైనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు వచ్చినటువంటి ముఖ్య అతిథి మన సభ్యులు మన మేడపాటి ప్రకాశ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. ఇది కర్ణాటకలో వస్తున్నారు, తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? తెలంగాణలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కట్టగట్టి ఏదైతే ట్యాంక్ బండ్లో పడేయాలని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ప్లేట్ మార్చి ఏదైతే ఒక్క వర్గం ముస్లింలకి భయపడి విమోచన దినాన్ని జరపకుండా నానా సాకులు చెప్పడం జరుగుతుంది. అంటే దయచేసి మిత్రులారా, మీరే చెప్పండి, ఈ ముఖ్యమంత్రిని కట్టగట్టి ఎక్కడ పడేయాలి? ఎక్కడ పడేయాలి? అయితే మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా రాబోయే రోజుల్లో తప్పకుండా విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేసుకుంటూ, ఇకపోతే గత 15 రోజుల నుంచి బోధన్ నియోజకవర్గంలో దొంగ ఓట్ల విజయం క్లియర్ గా జరుగుతుంది, దాని మీద మనం పెద్ద మొత్తంలో ధర్నా చేయడం జరిగింది. ఏదైతే 11,200 ఓట్లు దొంగ ఓట్లు నామోదు చేస్తే వాటిలో 98% ఓట్లని ఈ రోజు మనం ఉద్యమం చేసి డిలేట్ చేపించడం జరిగింది. ఇకపోతే నిన్ననే ఎంపీ గారు మేము కలిసి హైదరాబాద్ లో సీఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో ఎన్రోల్ చేసిన దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటపెట్టాలి, తీసేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే సీఈఓ గారు ఇక్కడికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి మనందరి తరఫున సీఈఓ గారికి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇకపోతే అందరూ కూడా ప్రతి వార్డులో మీ యొక్క ఎలక్షన్ లిస్టు చూసుకొని అక్కడ కొత్త ఓట్లు ఎక్కడ ఎన్రోల్ అయ్యాయి, కొత్త ఓట్లు ముఖ్యంగా ముస్లింస్ ఉన్న ఏరియాల్లో ఎన్రోల్ అయ్యాయి, అక్కడ కొత్తగా దొంగ ఓట్లు మహారాష్ట్ర ఆధార్ కార్డు తోటి అయిందా చూసి మన ఆర్టీఓ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా, దొంగ ఓట్లను మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించి తీసేసేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి రామ లక్ష్మణ జానకి వందే. ఈరోజు ఏదైతే రేపు రామ లక్ష్మణ జానకి వందే.